అంటే రామాయణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంది ఇప్పుడు ఉన్న జనరేషన్ పాశ్చాత్య సంస్కృతి ఏ సంస్కృతు దేనికో అందరేమో భారతదేశ సంస్కృతికి సలాం అంటుంటే మన యువతనేమో వేరే సంస్కృతికి అలవాటుపడుతున్నారు ప్రపంచ దేశాలందేమో మన భారతీయ సనాతన ధర్మాన్ని చూసి మన దాంట్లోకి వస్తుంటే హరే రామ హరే కృష్ణ అని వేరే వేరే అమెరికన్స్ జపాన్స్ వాళ్ళందరూ వస్తుంటే మన సంస్కృతి ఎక్కడికో పోతున్న కాలంలో ఉన్నాం ఇప్పుడు రామాయణం పారాయణ చేసి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంది మన ప్రేక్షకులకు రామాయణం ద్వారా ఏం చెప్పగలుగుతున్నారు శ్రీ ఒక్క మాటలో చెప్పాలంటేనండి మీరు అడిగిన దానికి రామాయణంలో ఇచ్చిన సందేశం ఏంటంటే ఒకే ఒక్క మాట అండి రామాధివత్ వర్తితవ్యం నా రావణాధివత్ ఇదేనండి లోకంలో మంచి చెడు అన్నీ ఉంటాయి ఉన్నప్పుడు ఈ రామాయణం చదవటం వలన ఈ రకరకాల ఎన్నో పాత్రలు దాంట్లో ప్రధాన పాత్ర తీసుకుంటే అక్కడ రాముడు ఇక్కడ రావణుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి దీనివల్ల రామాధివత్తు అస్తిత్వ్యం ఒక్క మాట నాయనా నీ జీవితంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు మరణించే వరకు ఎలా బతకటానికి ప్రయత్నం చేయాలి రామాధివత్ శ్రీరాముడు ఎలా బతికాడో అలా బతుకు నా రావణాధివత్తు రావణాసురుడులాగా బతకొద్దు ఇదండి రామాయణం మన ప్రపంచానికి మన భారతదేశానికి మన సమాజానికి ఇచ్చేటువంటి సందేశం అంటే ధర్మం ధర్మం వైపు నిలబడు ధర్మంగా బ్రతుకు ధర్మ ధర్మం కాదండి ఇక్కడ ఏంటంటే ఆ ఆ రాముడిలాగా బ్రతక అంటంలోనే రాముడు ఎలా చేశాడనేది నువ్వు గమనించాలి రామాయణంలో ఏంటి గమనించాలి భార్య అయింది ఎలా ప్రేమ చూపెట్టాడు తల్లిదండ్రులను ఎలా గౌరవించాడు దానికి మనం ధర్మం అనే పేరు పెట్టేటప్పటికీ వీళ్ళకి ఏంటో చేతస్తులాగా అనిపిస్తున్నదండి ఇప్పుడు రోజుల్లో పిల్లలకి ధర్మం శాస్త్రం ఇవన్నీ మనం ధర్మం వర్తిస్తుందా అన్నట్టు కూడా అవే వద్దు మనం చెప్పాల్సింది ఎలా నడిచడాడు దాన్నే తిరిగిస్తే అదే ధర్మం ఇప్పుడు మనం ధర్మం అనే మాట అనేదానికంటే రాముడులాగా ప్రవర్తించమన్నాడు రాముడు అలాగే ప్రవర్తించింది కాబట్టి ధర్మంతో ఉన్నాడు కాబట్టి రాముడు రాముడు ప్రవర్తించిందే ధర్మం ఎందుకంటే రామాయణంలోనండి ధర్మం స్వచ్ఛం ఆయనకు రెండు పాదాలండి ఆయన జీవితంలో ఎక్కడ అబద్ధం వాళ్ళ ఆయన జీవితంలో ఏమిటి ధర్మాలంటే పుత్రధర్మం ఉందండి మిత్రధర్మం ఉంది మరేమో సుగ్రీ కళత్ర సుగ్రీ కళత్రధర్మం ఇవన్నీ ధర్మాలు అవి ఆ ధర్మాలైన మాట మనం అనుకున్నా మన సమాజానికి ఎలా చెప్పాలంటే రాముడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించు రాముడు తండ్రి మాటకి ఏం చేశాడు పాటించాడు మరి ఒక మాట ఆయన తిరగేసి అడగచ్చు కదండి ఇప్పుడు సమాజం అలాగే ఉంది ఇప్పుడు నేను పరిశ్రమ చేతు గుడి చేయించుకో అంటే చేయించుకోవాలి సమాజం ఇప్పుడు రా అక్కడ జరిగింది ఏంటి ఆవిడ వరాలు అడిగింది అండి కైక ఎవరిని వరాలు అడిగింది దశరథ మహారాజు దశరథుడు నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వాలంటే భరతుడు పట్టాభిషేకం చేసుకో అది నీ చేతిలో ఉంది అంతేగాని నువ్వు వరం ఇచ్చి నువ్వు రాముడిని అడవికు నువ్వు నువ్వెవడివి తిరగేస్తే ఆయన వేయొచ్చు నువ్వు నాకు రాజ్యం ఇస్తే నాకే మానే నాకు వద్దు రాజ్యం వద్దు నన్ను కాకపోతే భరతున్ను నన్ను అడవి కానీ అడగలేదు అక్కడ అడగలేదు ఎందుకు అడగలేదు ఇంకొక విషయం చెప్పనండి మీకు రామాయణంలో గొప్ప ఎన్నో రహస్యాలున్నాయండి తల్లి దగ్గరకు వచ్చి నేను పెడతానమ్మా అన్నాడు పెడతానమ్మా అనేప్పటికీ సరే ఏదో చాలా చర్చ జరిగింది అక్కడ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత చివరిగా ఆవిడ తిరగేసిందండి ఒక మాట మీకు ఆ రాజు అసలు సమ అసలు రామాయణం జరిగితే క్రిటికల్ సంఘటనలో మన కుటుంబంలో క్రిటికల్ పాయింట్స్ వచ్చినప్పుడు ఎలా దాటుకోవాలో కూడా రామాయణం తెలియజేస్తుంది ఆవిడ ఒక మాట అన్నదండి రామాయణంలో ఏమందంటే ఆహా మాతృదేవోభావ పితృదేవోభావ మాతృదేవికి స్నానం ఇవ్వాలి కదా మీ నాన్న ఎళ్ళమన్నాడని నువ్వు వెడుతున్నావు నేను తల్లినే కదా నా మాట పాటించాలా అక్కర్లేదా వేదం చెప్పిందిగా తల్లిని కూడా గౌరవించమని నేను అడుగుతున్నా నేను వెళ్ళొద్దంటున్నా అడగటం కాదు అదే నేను వెళ్ళొద్దంటున్నా మరి ఎంత క్రిటికల్ లో పడ్డాడు చూడండి ఇంత రామచంద్రమూర్తి కూడా అంతే కదా ఇప్పుడు ఏం చేయాలి మాట వినాలా దీనికి రామాయణం సమాధానం చెప్పిందండి అలౌకికంగా ఆలోచించండి మా నమస్కారం నువ్వు వెళ్ళొద్దంటనే అంటే నేను మానేస్తాను కానీ ఒక్క మాట వినమ్మా ఏంటంటే ఆయన మన కుటుంబానికి యజమాని కదా యజమాని నీకేమో సుమిత్రకు నీకు భర్త నాకేమో తండ్రి కాబట్టి ఇప్పుడు ఆయన మాట వద్దన్నానని నేను మానేశాను అనుకో ఈ చెడ్డ పేరు వస్తుంది దశరథ మహారాజుకి వస్తుంది సూర్యవంశపు రాజుకి వస్తుంది మరి ఆయనకు రేపు పొద్దున జనవందరేమనుకుంటారు దశరథ మహారాజు కైకకి మాట ఇచ్చిన కౌశల్యం వలన ఆయన రాముడు వెళ్ళటం మానేశాడు దశరథ మహారాజు యొక్క మాట చెల్లుబాటు వాళ్ళు కానీ మా అది నీకు ఇష్టమేనా అడి రాముడు చూడండి సమర్థించుకోవటంలో నువ్వు మానేమంటే మానేస్తా నేను ఆయన నీకు భర్త నాకు రాజుగారు కుటుంబానికి పెద్ద కాబట్టి కుటుంబ పెద్ద మాటను గౌరవించమంటేనే నేను గౌరవిస్తాను అనేటప్పటికీ అంత కౌశల్యం కూడా మళ్ళీ తగ్గి సరే ఆయన నన్ను తీసుకెళ్ళరా మళ్ళీ ఇంకో మాట అన్నది నేను కూడా నీతో వస్తానంది అప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు రామాయణంలో ఉంది మీరు నమ్ముతారో నమ్మరు ఏమిటి విధవలాగా అన్నాడు తల్లిని అక్కడ రామచంద్రమూర్తి విధవలాగా అన్నాడు విధవేవా అన్నాడు రామాయణంలో ఉంది విధవా అంటే ఏంటి భర్త లేని స్త్రీలాగా వస్తావే వస్తానంటే భర్త అక్కడ ఉన్నాడు తల్లిని విధవా అన్నట్టుగా అర్థం వస్తుంది సంబోధన అన్నట్టు ఏంటి అన్నాడు అంటుంటే నువ్వు నా వస్తే అది ఎవరు చేయాలి అంటే ఒక విధవ స్త్రీ చేయాల్సిన పని భర్త బతుకుంటాం మాట అంటున్నవా నువ్వు అన్నదానికి నువ్వు నా తండ్రి దశరథ మహారాజు వదిలిపెట్టి విధవలా వస్తావా నా దగ్గరకు అన్నదానికి ఆంతర్యం ఉందని నేను అంటున్నాను ముందు అన్నాడు రాకూడదు భర్త సౌ బతుకుల్లో ఉన్నాడు ఆయన ఉన్నంతకాలం నువ్వు అక్కడి నుంచి రాకూడదు ఎందుకు రాకూడదు నీ కొడుకు కంటే భర్త నీకు ముఖ్యం ఇదేంటి రామాయణం ఇచ్చే సందేశం ఇవాళ ఎంతోమంది ఉన్నారు వీడిని గాలికి వదిలేసి భర్తని మా అమ్మాయి రమ్మంది పది రోజులు వెళ్ళిపోతాను మా అబ్బాయి రమ్మని వాళ్ళని వెళ్ళిపోతే వీడి ఇంట్లో హోటల్లో తినాలో వెళ్ళేవాళ్ళు అంటే నేను విమర్శించడం లేదు రామాయణం ఏం సందేశం ఇస్తుంది అంటే అక్కడ రామచంద్రమూర్తి చెప్పాడు నీ భర్త జీవించినంత కాలం నీ కుటుంబం కంటే నీ కొడుకు కంటే నీ కూతురు కంటే నీ భర్త నీకు ముఖ్యం వస్తే భర్త అనుమతురా ఆయన ప్రాణాపాయంలో ఉన్నాడు చావు బతుకుల్లో నాతో ఎలా వస్తావు నువ్వు అనేటప్పటికీ ఆగిపోయిందండి అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్కటి మనం పరిశీలిస్తే మన జీవితానికి మనం ఏ సందర్భంలో ఎలా ఎలా ప్రవర్తించాలి అనే దానికి రామాయణం ప్రతి సంఘటన మనకు ఇప్పుడు నేటి సమాజానికి అన్వయించుకుంటే అదే విధంగా భర్త మాట వినకుండా భార్య వింటుందా ఇప్పుడు భర్త మాటని అదే రామాయణం ఏం చెప్పిందంటే అలా ఉండమని చెప్పింది రాముడు రామచంద్రమూర్తి నిజంగా మనం గౌరవించ వాడైతే వీళ్ళు కూడా ఈ సతీమణులు కూడా భర్త ఉన్నంతకాలం భర్తను గౌరవించి వెళితే భర్తతో వెళ్ళాలి అంటే నువ్వెంత ఉన్నావుడు కానీ మనోడుతో మనోడితో మనం అనుమతులు కానీ అన్యో ఇప్పుడు రామాయణం అన్యోన్యంగా ఉండాలని చెప్పిందండి సీతారాములు అలాగే అన్యోన్యంగా ఉండాలి రెండవది వచ్చిందంటే వాళ్ళు అమెరికాలో ఉన్నా వీళ్ళు ఇండియాలో ఉన్నా కూడా ఒకళ్ళు హృదయాల్లో ఒకళ్ళు ఉండాలి అని రామాయణం చెప్పండి ప్రేక్షకలోకానికి చెప్పండి అదే అలా దూరంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎంతో ప్రేమతో ఉండాలి వాళ్ళ భార్యాభర్తలు కొన్ని కారణాల వల్ల దూరాంతరాల్లో ఉంటారండి మరి ఆవిడెక్కడో లంకలో వాళ్ళు విదేశాల్లో ఉన్నట్టే ఆయన ఇండియాలో ఉంటే వీళ్ళ లంకలో సిలో ఉంది ఉన్నా సరే మరి పదకొండు నెలలు అండి పదకొండు నెలలో కూడా ఆవిడే రాముణ్ణే మరి ఎన్ని చూపెట్టాడు భయపెట్టాడు బెదిరించాడు అది అది మనం భార్యాభర్తల అనుబంధం రామాయణం దగ్గర నేర్చుకోవాలని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి గారు స్వస్తి